love y'all. Welcome back to my channel. Look, nina kadunnaro.
అన్నమాట డే వన్ వచ్చేసి ట్రావెల్ గురించి వస్తే మేము ఖమ్మం నుంచి బయలుదేరాము. భద్రాచలం రూట్ ద్వారా మోతుగూడెం వెళ్ళాము. హైదరాబాద్ నుంచి వెళ్ళినా సేమ్ రూట్ వస్తుంది ఖమ్మం నుంచే ఈ రూట్ అయితే. అండ్ మోతుగూడెంలో మేము కొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము. ఇట్స్ సో ఆసమ్, ఎస్పెషల్లీ వాటర్ వేవ్స్ లైక్ మీకి డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ న్యాచురల్ వాటర్ పార్క్ అనమాట. ద వాటర్ ఇస్ సో ప్యూర్ అండ్ మొత్తం పొల్యూషన్ అంతా తక్కువ ఉంది. సో ఇట్స్ సో కూల్ టు ఎంజాయ్ దేర్ అండ్ డెఫినెట్లీ నువ్వు వస్తావు, చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మేము సీలేర్ వెళ్ళాము. సీలేర్లో మేము బాలాజీ రెస్టారెంట్లో ఆగాము. అక్కడ ఇట్ ఈస్ లైక్ ఓకే డిసెంట్ అంటే మీకు అక్కడ మోస్ట్లీ హోటల్స్ ఏమి దొరకవు కాబట్టి తినడానికి ఇట్స్ ఓకే టు ఈట్ దేర్. అండ్ అక్కడ నుంచి మేము డైరెక్ట్ లంబసింగికి వెళ్ళిపోయాము. లంబసింగికి వెళ్ళే దారి ఏమైందంటే మీరు మోస్ట్లీ లైట్ ఫెయిల్ అవ్వక ముందు ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ ఈవినింగ్ టైంకే లైట్ ఫెయిల్ అయిపోతుంది 6:30. సో మోస్ట్లీ లైట్ ఫెయిల్ అవ్వక ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ నేను లంబసింగిలో సప్తగిరి హోటల్లో ఆగాము. సప్తగిరి హోటల్ నేను పర్సనల్గా ప్రిఫర్ చేయను, ఎందుకంటే మాకు అసలు ఏమీ నచ్చలేదు. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఏమి నచ్చలేదు. ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము చేయలేదు కాబట్టి మాకు అక్కడ చాలా ఇబ్బంది అయింది. సో ఆఫ్టర్ దాట్ మేము అక్కడ క్యాంప్లో ఉన్నాము లంబసింగిలో, అంటే రూమ్ తీసుకున్నాం అని అక్కడ బయట క్యాంపర్లో ఉన్నాము. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మై డే వన్ ఇన్ ఏ గ్లింప్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.